అమెరికా జపాన్ కు మరోసారి సునామీ ముప్పు తప్పేలా లేదా? సముద్రం వైపు దూసుకొస్తున్న అలలు సునామీనే సూచిస్తున్నాయా? భారీ రాక్షసి అలలు దూసుకొస్తున్నాయనే ప్రచారంలో నిజమెంత? జపాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.4గా నమోదైందని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది. ఇషికావాకు చెందిన వజీమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు వార్తా కథనాలు వచ్చాయి. అలాగే జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరికా కేంద్రం వెల్లడించింది. అవి 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హుకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. 1 దశలో తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇషికావా, టొయావా ప్రీఫెక్చర్లలో 36,000 గృహాలకు విద్యుత్తు నిలిచిపోయింది. ఊహించని పరిణామంతో జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. టొయామా నగరాన్ని రాక్షసి అలలు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇవి సునామీ ఫస్ట్ వేవ్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటు ఇషికావా తీరంలో 1.2 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో జపానీస్ భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణమైనా ముంచెత్తే అవకాశం ఉందన్న అలజడి రేగుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీర ప్రాంతంలో రాక్షసి అలలు ఎగిసిపడుతున్నాయి. 3 రోజులుగా తీర సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. పలువురు గాయపడ్డారు. సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలల తాకిడి కారణంగా కొందరు ఆసుపత్రి పాలయ్యారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో వ్యాపార సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగిసిపడుతున్నాయి. గురువారం నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉంది. దీంతో ప్రజలు సముద్రంలోకి వెళ్ళొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాలిఫోర్నియా తీర ప్రాంతంలో తుఫాను ప్రభావంతో భారీగా అలలు ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా, ఒరేగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
జపాన్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.4గా నమోదైందని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నిగట, తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది. ఇషికావాకు చెందిన వజీమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు వార్తా కథనాలు వచ్చాయి. అలాగే జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అవి 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ భూకంప ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హొకీరికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జపాన్ భూకంపాలకు కేంద్ర బిందువుగా మారింది. తరచూ జపాన్ లో ఈ భూకంపాలు వస్తుంటాయి. దానిలో భాగంగా ఈ రోజు సోమవారం అంటే అక్కడ జపాన్ లో ఉదయం 7.4 రిక్టర్ స్కేల్ పైన నమోదైంది భూకంప తీవ్రత. ఈ దీని ప్రభావంతో రోడ్లన్నీ ఫుల్ మొత్తం డ్యామేజ్ అయ్యాయి. బహుళ అంతస్తుల భవనంలో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు పరుగులు తీశారు. ఇక ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సుదూర ప్రాంతాలు ఏవైతే ఎత్తైన ప్రదేశాలు ఉంటాయో అక్కడికి తరలి వెళ్లాలంటూ కూడా అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు జపాన్ ప్రధాని కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జపాన్ ప్రధాని ఇషిడా ఎప్పటికప్పుడు అక్కడ సహాయక చర్యల గురించి ప్రజలు ఆరాపిస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ కాలమానం ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు 21 సార్లు అక్కడ భూకంపం భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. మొదట 7.6, తర్వాత 7.5, 7.4 ఇలా విడతల వారీగా 4 గంటల 10 నిమిషాలకు అంటే జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు అలాగే 4 గంటల 18 నిమిషాలకు ఈ భూమి అలా కంపిస్తూ వచ్చింది. దాదాపు 4 గంటల 18 నిమిషాలకు 6.1 తీవ్రతతో అలాగే 4 గంటల 23 నిమిషాలకు 4.5 తీవ్రతతో సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు అలాగే 4 గంటల 32 నిమిషాలకు ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు కూడా ఇక్కడ భూమి కంపిస్తోంది. దీనివల్ల భయాందోళనకు గురైన ప్రజలందరూ కూడా బయటకు పరుగులు తీస్తున్నారు. అటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఆ జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పగుళ్లు ఏర్పడడం, కుంగిపోవడంతో మొత్తం హైవేలన్నీ బ్లాక్ చేశారు. మరోవైపు ఈ వాహన రాకపోకలను ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. ఇటు బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అండర్ గ్రౌండ్ లో కానీ ఫ్లైఓవర్ల మీద వాటన్నింటి కూడా ప్రజెంట్ నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. 36,000 గృహాలకు విద్యుత్ అనేది కంప్లీట్ గా నిలిపివేశారు. మరియు కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ఎక్కడికక్కడ ఎవరిని కూడా బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక అణు రియాక్టర్లు జపాన్ లో ఎక్కువగా అణు రియాక్టర్లు ఉంటాయి. అటువంటివి కూడా ఇక్కడ డ్యామేజ్ కాకుండా కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారు. ఈ భూకంప తీవ్రత వల్ల ఈ అణు రియాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేదనేది ప్రధానంగా జపాన్ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2011లో కూడా భారీగా సునామీ రావడంతో 18,000 మందికి పైగా చనిపోయినట్టుగా అక్కడున్న అధికారిక లెక్కలైతే చెప్తున్నాయి. ఇక రీసెంట్ గా కూడా సంభవించిన భూకంపాల్లో కూడా గత 5 సంవత్సరాల క్రితం 600 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారు, ఆస్తి నష్టం ఎంత సంభవించింది అనేది కూడా ప్రజెంట్ ఇంకా ఈ ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. భారత్ అక్కడ జపాన్ ప్రధాని కిషిడా ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులతో కానీ అధికార యంత్రాంగంతో ఉందని సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే దానిపై కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు. మరోవైపు ఎవరైతే భారతీయులు ఉన్నారో అక్కడ జపాన్ లో ఉన్న భారతీయులకు సంబంధించి భారత రాయబార కార్యాలయానికి అక్కడ టోల్ ఫ్రీ నంబర్లు అంటే నంబర్లు ఏర్పాటు చేసి అక్కడ సహాయ చర్యలు కొనసాగించే విధంగా కూడా జపాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివా.